హలో అండి, మన వంటిల్లుకు స్వాగతం. ఈరోజు మనం చామదుంపలతో టేస్టీ అండ్ స్పైసీ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ చామదుంపలు ఫ్రై తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను 1/2 కేజీ క్లీన్ చేసుకున్న చామదుంపలను తీసుకున్నానండి. ఈ చామదుంపలను ప్రెషర్ కుక్కర్లో వేసుకుని 1 గ్లాస్ వాటర్ని పోసుకుని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూతను ఓపెన్ చేసి చూస్తే చామదుంపలు సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఈ చామదుంపలపై ఉన్న పైపొట్టును తీసేసుకోవాలి. పైపొట్టునంతా తీసేసుకున్న చామదుంపలను కొంచెం చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను యాడ్ చేసుకోవాలండి. ఈ పల్లీలను లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ వేయించుకోవాలి. ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును కూడా వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ చాయ్ మినప్పప్పు కూడా వేసుకోవాలండి. ఈ పోపులను కలుపుతూ దోరగా వేయించుకోవాలి. ఈ పోపులు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలను యాడ్ చేయాలండి. అలానే 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. 1 లవంగ మొగ్గను కూడా వేసుకోవాలండి. లవంగ మొగ్గ వేసుకుంటే ఈ ఫ్రై కొంచెం స్పైసీగా ఉంటుంది. మీకు స్పైసీనెస్ నచ్చకపోతే లవంగ మొగ్గను స్కిప్ చేసుకోవచ్చు. ఈ పోపులన్నింటినీ చక్కగా లో ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుతూ దోరగా వేయించుకోవాలండి. ఇలా దోరగా వేగిన పోపులను 1 ప్లేట్లోనికి తీసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన ఈ పోపులను 1 మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. మీ స్పైసీనెస్ కు తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. అలానే 1/4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ ని 1 బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలండి. ఈ ప్యాన్ లో 1/5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలను వేసుకోవాలండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 2 కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకుని ఫ్రై చేయాలి. కరివేపాకు చిటపట్లాడడం తగ్గిన తర్వాత ప్యాన్ పై మూత తీసుకుని ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని చీలికల్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. అలానే 1 పెద్ద సైజు ఆనియన్ ని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని ఆయిల్ లో కలిసేలాగా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు సాఫ్ట్ గా మగ్గిపోయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు ఈ ఆయిల్ లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లో మనం ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న చామదుంప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. చామదుంప ముక్కలకి ఈ ఉల్లిపాయ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ చామదుంప ముక్కలకు సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. మీరు నార్మల్ టేబుల్ సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఈ సాల్ట్ ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ప్యాన్ పై మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ 1-5 మినిట్స్ పాటు ఈ చామదుంపలను చక్కగా మగ్గించుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, చామదుంపలు లైట్ రెడ్ కలర్ లోనికి వచ్చి చక్కగా మగ్గి ఉన్నాయి. ఈ మగ్గిన చామదుంపల్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ని యాడ్ చేసుకోవాలండి. ఈ మసాలా పౌడర్ ఈ చామదుంప ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ మసాలా పౌడర్ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ప్యాన్ పై మూత లేకుండా ఫ్రై చేసుకోవాలండి. అలానే తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని బాగా కలుపుకుని 1-2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే చామదుంపలు ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు సాల్ట్ సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ చామదుంపలు ఫ్రై ని మనం వేడివేడి అన్నంలో రసంతో కానీ సాంబార్ పప్పుచారు వంటి వాటితో కాంబినేషన్ గా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని మీరందరూ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ తెలియజేస్తారని కోరుకుంటున్నాను. మన వంటిల్లో మీరు ఇంకా చూడాలనుకున్న రెసిపీస్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేస్తే ఆ రెసిపీస్ ని వీలైనంత త్వరలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.